హాయ్ ఫ్రెండ్స్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఇంగ్లీష్ సెషన్ ఎక్స్ప్లెనేషన్ మేనేజ్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ కాదండి కాబట్టి ఫస్ట్ వన్ మేనేజింగ్ గోల్స్ కాదు టార్గెటింగ్ గోల్స్ అయి ఉండొచ్చు రియలైజింగ్ గోల్స్ అసలు గోల్స్ ఏంటో తెలుసుకోవడం కూడా అయి ఉండొచ్చు రీచింగ్ గోల్స్ కాదు కావున టార్గెటింగ్ అని అయి ఉండాలి రియలైజింగ్ అయినా ఉండాలి బై వర్కింగ్ విత్ అండ్ త్రూ హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్ రిసోర్సెస్ టు క్రిటికల్లీ ఇంప్రూవ్ వాల్యూ యాడెడ్ టు ద వరల్డ్ కాదు టు డెలిబరేట్లీ ఇంప్రూవ్ వాల్యూ యాడెడ్ టు ద వరల్డ్ దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రోవెట్ యు లైక్ టు ప్రిఫర్ వర్కింగ్ లోన్ యూ యాడ్వొకేట్ అయితే కాదు యూ టెండ్ టు ప్రిఫర్ నువ్వు కోరుకుంటావు యువర్ ఇంటెన్షన్ ఇస్ దట్ ఇంట్రోవెట్ అయితే నీ ఇంటెన్షన్ అదే కాబట్టి టెండ్ కూడా అయి ఉండొచ్చు యూ ఎక్స్ప్రెస్ కాదు యూ ఫీల్ కాదు సో దట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రోవెట్ యూ టెండ్ టు ప్రిఫర్ వర్కింగ్ ఎ లోన్ And if possible, will gravitate towards projects where you can work by yourself or with as few people as possible. That is a uh, gravitate towards a correct uh, depart towards correct Kadu Third option. We will call off the agitation. If the chairman gives an assurance, very good. If the chairman gives an explanation, correct. ఆపర్చునిటీ కాదు అండ్ అండర్టేకింగ్ కూడా కరెక్ట్ దట్ దేర్ విల్ బి నో నీడ్ ఆఫ్ వర్కర్స్ కాదు దట్ దే విల్ బి నో రిట్రెంచ్మెంట్ ఆఫ్ వర్కర్స్ వర్కర్స్ని జాబులోంచి తీసేయము ఉంచుకుంటాము అనేటువంటి అండర్టేకింగ్ ఇవ్వాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద సో కాల్డ్ సివిలైజ్డ్ హ్యూమన్ రేస్ హ్యాస్ అబ్యూజ్డ్ అండ్ ఇల్ట్రీటెడ్ కరెక్ట్ హ్యాజ్ మిస్యూజ్ కాదు హ్యాజ్ రియల్టీ కాదు అడ్వోకేటెడ్ కాదు has abused and ill-treated small and large animals in an attempt to prove its supremacy. that is first option. with large classes, it is difficult for teachers to consider regular kadu, revalue kadu, pursue essay type questions, kadu, that is evaluate regular essay type questions for homework because marking long answers would take too much time. So that evaluate marking that is the fifth option. Question number six error location. We are deciding that the use of inducements, seduction, fraud, or jurors for marriage and religious conversions will invite and or will be invited. Will invite or will be invited? Anali? Will an ali will initiate the modal. మొడాల ప్లస్ వి వన్ అనే రూల్ మనం నేర్చుకున్నాం వి వి ప్లస్ వన్ అనే రూల్ ప్రకారం విల్ అని అప్లై చేయడం సో ద ఫోర్త్ పార్ట్ ప్లస్ వి వన్ మేకింగ్ ఏ ప్రొవిజన్ కాదు విఆర్ మేకింగ్ ఏ ప్రొవిజన్ టు డిక్లేర్ మ్యారేజెస్ ఫర్ రిలీజియస్ కన్వర్షన్ బేస్డ్ ఆన్ సో దట్ వీఆర్ మేకింగ్ ఏ ప్రోవిజన్ విఆర్ మేకింగ్ టు ఏ ప్రొవిజన్ కాదు ఫస్ట్ వన్ లో ఎర్రర్ ఉంది దేర్ ఆర్ నో లీగల్ హర్డెల్స్ ఫర్ ద గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యాజ్ దే ఆర్ కండక్టెడ్ అమ్మా దే వర్ కండక్టెడ్ కాదు దేర్ ఆర్ నో లీగల్ హర్డెల్స్ అన్నప్పుడు దేర్ ఆర్ లో ఆర్ ప్రజెంటెన్స్ అండి జనరలైజ్ చేసి చెప్తున్నాడు కాబట్టి అక్కడ వర్ అప్లై చేయద్దు యాజ్ దే ఆర్ కండక్టెడ్ ఆన్ నాన్ పార్టీ బేసిస్ దట్ ఈస్ వర్ కాదు ఆర్ థర్డ్ వన్ లో ఎర్రర్ ఉంది వీ హ్యావ్ రిసీవింగ్ అని అనలేము మిత్రమా మనకి బాగా తెలుసు విషయం ఏంటంటే హ్యావ్ యొక్క రూపాల తర్వాత వి త్రీ మాత్రమే రావాలి హ్యావ్ ప్లస్ వి త్రీ హ్యాజ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యావింగ్ ప్లస్ వి త్రీ సో దట్ వీ హావ్ రిసీవింగ్ కాదది వీ హ్యావ్ రిసీవ్డ్ ద ప్రొటెస్టర్స్ ఎలెజెడ్ దట్ ద ఏపీ సిడబ్ల్యూ సిడ్ నాట్ క్లియర్డ్ అన్నాడు మరొక్కసారి మిత్రమా దట్ డూ ప్లస్ వి వన్ డస్ ప్లస్ వి వన్

ఎయిత్ వన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ లోను ఇక్కడ వర్ అనేది పాస్ట్ టెన్స్ లోను ఉంది ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వేర్ షూ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్ అనే రూల్ ప్రకారం దట్ ఈస్ ఆల్సో ఆర్ అయి ఉండాలి నైన్త్ వన్కి వచ్చినప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది కనిపిస్తూ ఉంది రూల్ ప్రకారం హ్యావ్ ప్లస్ వి త్రీ హ్యావ్ ప్లస్ వి త్రీ మీన్స్ హ్యావ్ ప్లస్ వి త్రీ హ్యాజ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యావింగ్ ప్లస్ వి త్రీ సో దట్ రిసీవ్డ్ ద ప్రొటెస్టర్స్ ఇక్కడ డిడ్ నాట్ క్లియర్ అని కనబడుతోంది డూ ప్లస్ వి వన్ డస్ ప్లస్ వి వన్ డిడ్ ప్లస్ వి వన్ అనే రూల్ ప్రకారం డిడ్ నాట్ క్లియర్ కాదు మిత్రమా దట్ డిడ్ నాట్ క్లియర్ ఎస్ ఆర్ విత్ స్వాప్ చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడండి

ఇండియాస్ గ్రాండ్స్ ల్యాండ్స్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్టింక్ కనిపించడం లేదు అని చెప్పాడు దట్ ఈస్ బి అండ్ ఆప్షన్ సింబర్ ట్వెల్వ్ లోకి వచ్చినప్పుడు వాట్ వి అన్నాడు ఫర్గెట్ అన్నాడు వాట్ వి యూనిక్ ఫర్గెట్ కాదు వాట్ వి ఆఫ్ అండ్ ఫర్గెట్ ఈస్ వాట్ వి ఆఫ్ అండ్ ఫర్గెట్ ఈజ్ హౌ యూనిక్ డిజర్ట్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ యాజ్ హ్యాపీడెట్స్ దట్ సపోర్ట్ హ్యూమన్ కమ్యూనిటీస్

పీపుల్ బ్లేమ్ అదర్స్ అని అంటున్నాం కాబట్టి సి డి అవ్వాలి పీపుల్ బ్లేమ్ అదర్స్ ఫర్ దేర్ మిస్ డీడ్స్ అండ్ వీ ఇగ్నోర్ అవర్ ఇన్నర్ వాయిస్ పీపుల్ బ్లేమ్ అదర్స్ కరెక్ట్ గా సూటబుల్ అయింది అదేవిధంగా వీ ఇగ్నోర్ అవర్ ఇన్నర్ వాయిస్ సి బికమ్స్ డి దట్ ఈస్ ద సెకండ్ వన్ చదవండి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చదువుకోండి ఎస్ ఇట్ వుడ్ నాట్ బి హ్యూమన్ ఇఫ్ ఇన్ ద ప్రజెంట్ డే A powerful anti-scientific movement were to arise as a result of the dangers, akada to dash life onto Nadu, to movement only, resulting life that are surprising from atom bomb and may result from bacteriological warfare. It would not be human, if the present day, a powerful, authenticative movement were to arise, arise a all imaginary, impossible condition, as a result of the dangers to, resulting life, danger to resulting life, that are surprising from atom bomb and may result from, so that C becomes a D, that is the fifth option. Question number 15, to extract the utmost value. Of a book, a man must work at it like a like a minor extracting metal, like a minor extracting metal to extract the utmost value of a book. Man must work at it like a minor extracting metal that B becomes a D. B becomes D. That is the fourth option. Question number sixteen. why according to the other why according to the other is the water consumption for agricultural activities the last risky the least risky sorry why according to the other water consumption for agri agricultural activities is the least risky ప్రపోర్షన్ ఆఫ్ వాటర్ కన్స్యూమ్డ్ ఫర్ అగ్రికల్చర్ ఆక్టివిటీస్ లెస్ ఆపేర్ టు నో మోస్ట్ ఫార్మర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ద పాపులర్ మెథడ్స్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్ వాటర్ ఈస్ ఫెయిర్లీ రీసైకిల్డ్ త్రూ గ్రౌండ్ వాటర్ రిస్టోరేషన్ డ్యూ టు వాటర్ లాగింగ్ అండ్ సర్ఫేస్ వాటర్ ఎవాపరేషన్ ఎందుకు ఇది రిస్కీ కాదు అగ్రికల్చర్లో పడితే

అగ్రికల్చర్ కన్జ్యూమ్ చేయడం వల్ల రిస్క్ ఉండదు వాట్ డస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ దట్ కెన్ బి ప్లక్డ్ అండ్ ప్రతి క్విక్లీ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసెస్ వాట్ డస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ దట్ కెన్ బి ప్లక్డ్ అండ్ ప్రతి క్విక్లీ

the bureau should employ the cheapest methods. no. the bureau should target the industrial sector. no. the bureau should target the agricultural sector only for producing quick results. no. the bureau should ensure that all the state officials. no. the bureau should start with adopting measures which are simple to execute and produce immediate results. that is plucking quickly. that is pretty quickly. that is the fifth option. question number 18. which of the following according to the other?

ఎర్లీ రిపోర్ట్స్ క్రియేటెడ్ కాదు నామ్స్ కాదు దట్ ఈజ్ సజెస్ట్ దట్ ఎర్లీ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ఇక్కడ విల్ బి క్రియేటెడ్ కూడా కరెక్టే బి ప్లస్ వి త్రీ ఎర్లీ రిపోర్ట్స్ సజెస్ట్ ఇక్కడ విల్ బి క్రియేటెడ్ కావున ఏ బికమ్స్ డి ఏ బికమ్స్ డి దట్ ఈస్ ద ఫోర్త్ వన్ ట్వంటీ టూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమిలర్ మీనింగ్ స్టాగరింగ్ స్టాగరింగ్ అనే పదానికి అర్థము వీవింగ్ కాదు వీవింగ్ అంటే నెయ్యడం అర్థం లర్కింగ్ కాదండి స్టంబలింగ్ దట్ ఈస్ ఎస్టౌండ్ ఆర్ ఎస్టౌండింగ్ ట్వంటీ త్రీ అండి ఇన్నోవెటబుల్ అంటే కెనాట్ బి అవాయిడెడ్ అని అర్థం అండి ఇప్పుడు అవాయిడ్ చేయగలము అని చెప్పాలి అవాయిడబుల్ అని చెప్పాలి అవాయిడబుల్ అన్అవాయిడబుల్ అని అర్థం అండి ఆపోజిట్ అవాయిడబుల్ వీ కెన్ అవాయిడబుల్ అని చెప్పాలి అటువంటిది లేదు కావున నన్ ఆఫ్ ద అబోవ్ నా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి హిజ్ ఫ్రెండ్స్ లెట్ హిమ్ డౌన్ లెట్ హిమ్ డౌన్ అంటే స్టూడ్ బై కాదు సక్సీడెడ్ కాదు కంఫర్టెడ్ కాదు దట్ ఈజ్ యు ఫెయిల్డ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో సంజయ్ వాజ్ ద రియల్ పవర్ బిహైండ్ ద థ్రోన్ సంజయ్ వాజ్ ద రియల్ పవర్ బిహైండ్ ద థ్రోన్ అండ్ ఆల్ పొలిటీషియన్స్ వర్ అవేర్ ఆఫ్ దిస్ ద పర్సన్ హూ హ్యాడ్ ద రియల్ కంట్రోల్ అండ్ పవర్ కరెక్ట్ ద ఎకనాలజీ లీడర్ పవర్ కాదండి ద పర్సన్ హూ కంట్రోల్ ద మొనార్క్ కాదు ద పర్సన్ హూ అడ్వైజ్డ్ ద క్వీన్ కాదు దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మై ఫ్రెండ్ టర్న్ ఏ డఫ్ ఇయర్ టు మై టేల్ చెప్పినది వినిపించుకోలేదు దట్ మీన్స్ నాట్ నోటీస్డ్ పెయిడ్ నో హీడ్ హీడ్ అంటే అర్థము నోటీస్ అండి పెయిడ్ నో హీడ్ అంటే పెయిడ్ నో అటెన్షన్ అనే అర్థం వస్తుందండి వచ్చినప్పుడు కిందన్న ఆప్షన్ చూద్దామండి ఫస్ట్ ఆప్షన్ చూసినప్పుడు అది ఏడి బిఈ సిఎఫ్ అంటున్నాడు ఒక్కసారి ఏతో స్టార్ట్ చేద్దాం ఏతో డీనా ఏతో ఎఫ్ఆ ఏ తెలిస్తే ఆన్సర్ అయిపోతుందండి ద బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారింగ్ వన్ ఎయిటీ నైన్ ప్యాసెంజర్స్ అండ్ సిక్స్ క్రూ అటెంప్టెడ్ టు ల్యాండ్ ఎమిడిస్ట్ హెవీ టెయిల్ విన్స్ అండ్ రెయిన్ ఆన్ ద టేబుల్ టాప్ రన్వే It failed to hold on the runway due to poor weather conditions. A to F suitable. Now B to D The Supreme Court appreciated the efforts put in by the Republic of Italy to prosecute its marines accused of killing two fishermen off the coast of Kerala in 2012 but insisted that it will close their criminal trial in India. So that A F to B D suitable.

ఒకవేళ ఏడి అయ్యి ఉంటే బిఈ కరెక్ట్ అయి ఉండాలి చూద్దాం అడ్రెస్సింగ్ ఏ కాన్క్లేవ్ ఆన్ ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్స్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ ద ఎన్ఈపీ హీ సెడ్ దేర్ హ్యాడ్ బీన్ నో మేజర్ చేంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ మెనీ ఇయర్స్ బిఈ సూటబుల్ అయిందండి ఇంక ఇప్పుడు సీఎఫ్ చెక్ చేయాలి ద ఎన్ఈపీస్ ఫోకస్ ఆన్ ఎంప్లాయబిలిటీ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ విల్ స్టార్ట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ త్రూ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ విత్ ఎంబెడెడ్ ఇంటర్న్షిప్స్ అండ్ అప్రెంటిస్షిప్స్ సో ద యూజీసీ రిలీజ్డ్ గైడ్ లైన్స్ అన్నాడు కావున ఏడీ కరెక్ట్ బిఈ కరెక్ట్ సిఎఫ్ కరెక్ట్ అండి దట్ ఈస్ ద ట్వంటీ ఎయిత్ నా ట్వంటీ నైన్త్లో లో కూడా మనం ఏఈ ఏడి ఏఎఫ్ ని చెక్ చేయాలండి విచ్ ఈజ్ కరెక్ట్ అనేది చూద్దాం ఇన్ దీస్ టైం దెర్ ఈజ్ నో డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ విచ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఎవ్రీ మొబైల్ ఫోన్

క్వశ్చన్ నెంబర్ అండి వన్ మోర్ టైమ్ ఏఈ బిడి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ బ్యాన్ ద యూజ్ ఆఫ్ టిక్ టాక్ అండ్ అదర్ చైనీస్ మొబైల్ అప్లికేషన్ థ్రూ అవుట్ ద కంట్రీ ఇన్ ఎ స్టేట్మెంట్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసెక్టెడ్ దట్ దేవర్ స్టీలింగ్ ఏఈ సోటబుల్ అయింది ఏఈ సోటబుల్ అయినప్పుడు బీడీ చెక్ చేయాలి సిరిత అవుట్ బ్రేక్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ ఎమ్స్ బీన్ కన్సర్వింగ్ క్యాష్ అండ్ పులింగ్ అవుట్ ఆఫ్ లాస్ మేకింగ్ ఇంటర్నేషనల్ బిజినెసెస్ ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు అప్రైజ్ బిజినెసెస్ ఏఈ బీడీ సూటబుల్ అయింది కాబట్టి ఖచ్చితంగా మిత్రులరా ఎన్పిఎస్ ఎట్ బ్యాంక్స్ అంటున్న సిఎఫ్ కూడా సోటబులే సో దట్ అవర్ ఆన్సర్ ఈస్ ఏఈ బీడీ సిఎఫ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ This is SBI PO Prelims English session explanation. Thank you. Thank you very much.